సంజీవ్ గారు మీకే డై స్ట్రైట్ స్ట్రైట్ టు యూ స్ట్రైట్ టు యూ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ యాజ్ ఫ్యూ జర్నలిస్ట్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ యూ ఫర్ సో లాంగ్ అండ్ యూ హ్యావ్ బీన్ రియల్లీ అప్రిహెన్సివ్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ దట్ ఈస్ మీరు ఇంత లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ ఒక అభిమానం కూడా ఉంటుంది మీ మీద ఇన్నాళ్ళు మీతో ట్రావెల్ అయిన కారణంగా ఈ క్యారెక్టర్కి ఎక్కడ ఒక ట్రేస్ కానీ లేకపోతే ఒక ఫార్మేట్ కానీ లేకపోతే ఒక నోన్ షేప్ కానీ ఏమి లేవు అలాంటి క్యారెక్టర్ని మీరు తీసుకుని చేస్తున్నారంటే మాకు ఎక్కడో చిన్నది మనసులోని చిన్న పెరుగ్గా ఉండేది బట్ యూ హ్యావ్ విండికేటెడ్ ఆల్ దట్ విత్ యువర్ గట్స్ అండ్ యునో మ్యాకో లుక్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ వాట్ ఆల్ దట్ క్యారెక్టర్ డిమాండెడ్ ఇఫ్ నాట్ సో ఇన్ ది హిస్టరీ అలాంటి క్యారెక్టర్ మీరు ఏ రకమైన ఇమాజినేషన్ లేకుండా అంత గొప్పగా మీరు హౌ కుడ్ యూ పెర్ఫార్మ్ ఇట్ బియాండ్ ఎ మెజర్ వాట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ స్టాక్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్ విచ్ హ్యాస్ నో షేప్ ఫార్మ్ ఫార్మేట్ ట్రేస్ నథింగ్ నథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎనీ పేజ్ ఆఫ్ ది హిస్టరీ సో ఫార్. గుడ్ నాగేంద్ర, చాలా కరెక్ట్గా అడిగావు. దీని ఇమాజిన్ చేసి పోర్ట్రే చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ క్యారెక్టర్ రిజెంబ్లెన్స్ కానీ గతంలో ఏ హీరో ఏ భాషలో చేసిన విధంగా దాన్ని పైలట్గా దాన్ని ఆధారం చేసుకుని ఆ రకంగా తను డిజైన్ చేసుకున్నాడు ఇన్స్పిరేషన్ తోటి ఇన్స్పైర్ అయ్యి అనేది ఎక్కడ లేదు. నా మైండ్లో మన రాయలసీమలో ఉండే ఒక పాలెగారు ఎలా చేస్తుంటాడు అన్నదే తప్ప నాకు ఆయనే కనిపిస్తుంది తప్ప కూడా కనిపించడం ఆయన కూడా కనిపించడానికి ఆయన ఇమాజినరీ ఫోటోయే ఉంది తప్ప కూడా కాదు. అంటే మీరు చూసే ఫోటో మీసాలతో ఉండే నిలువెత్తు ఫోటో అది ఆయనది కాదు. ఆ విషయం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు నన్ను కలిశారు. ఒక వర్గం అసలు వర్గం అని వాళ్ళు అంటారు, ఏమైనా సరే కాంట్రవర్షియల్కి వెళ్ళొద్దు. ఆ వర్గం నన్ను కలిశారు. కలిసిన తర్వాత మా గౌరవాన్ని ఎనుబడింపు చేసే గొప్ప సినిమా చేస్తున్నారండి అండ్ చాలా సంతోషపడి మాకు బాగుంది మాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడారు. మాట్లాడినది ఇక్కడ ప్రస్తుతం. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్న ఫోటో ఉంది అది ఆయనది కాదండి, ఆయన మనవడదండి. ఆయన మనవడు ఆయన పోలికల్లో ఉంటారని వీళ్ళందరూ అనుకుంటూ ఆయనకు ఆ వేషధారణ వేసి అప్పట్లో ఆ ఫోటో తీసే నిలువెత్తు ఫోటో తీసి అది అలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫోటోగా ప్రాచుర్యం పొందిందండి. ఎందుకంటే ఆ సమయం ఆ టైంలో ఫోటోగ్రఫీ అనేది లేదు. 1847లో ఐ థింక్ అది మీరే క్లారిఫై చేయాలి. వాళ్ళు అన్నదంటే ఫోటో ఆయనకు అందుబాటులో లేదు. ఒకవేళ ప్రపంచపరంగా కనిపెట్టిన ఫోటోగ్రఫీ అది కింద మన రాయలసీమ వరకు ఆయన తీసుకునే అవకాశం రాలేదనుకుంటా అది చెప్పుకొచ్చారు. అందుకని ఆయన ఫోటో అంటూ లేదు. ఆయన ఆయిల్ పెయింటింగ్స్ అనే పెయింటింగ్స్ కూడా లేవండి, అస్సలు దొరకలేదు. ఇది ఒక్కటే మేము ఈ ఫోటోలోనే ఆయన చూసుకుంటాము ఆ రకంగా అని చెప్పుకుంటూ వచ్చారు. అది ఎంతవరకు నిజం దాది నేను దాని మీద ఆథెంటిక్గా మాట్లాడలేదు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు పోస్ట్ చేస్తాం. సో ఇది నా మాట కాదు, నా భావం కాదు, ఇది పక్కన పెడదాం. అండ్ ఆయన గురించి క్యారెక్టర్ చదువుతూ ఉండగా వింటూ ఉండగా నేను ఇమాజిన్ చేసుకుంటుంటే నాకు ఆయన ఇలా బిహేవ్ చేస్తుంటాడు అండ్ ఇలాగా మాట్లాడు ఉంటాడు అంత మహానుభావుడు. ఇందాక చెప్పినట్లుగా వీర విహారం చేసే యాక్టింగ్ అలాగా బిహేవ్ చేస్తుంటాడు. ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నాయకుడు, ఒక ధీరుడు, ఒక వీరుడు, స్వాతంత్ర సమర స్ఫూర్తి ఉన్న వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడంటే నిండు కుండలాగా తొనక్కుండా ఉంటాడు. గంభీరమైన వచనం భాష ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఎలా చేస్తాడని జస్ట్ ఎన్నో రోజులు ఊహించుకుంటూ నాకు అనిపించింది. ఆ రూపం అభినయం అలా చేయాలనిపించింది. అది నేను ఫస్ట్ డే ఎలాగ అనుకుంటున్నారు ఏంటి అని సూర్యరెడ్డి గారు అనుకుంటే నేను హెయిర్ ఈ విధంగా అనుకుంటున్నాను. కొన్ని ఏదో ఫోటోలు పంపించాను, అందులో కొన్ని బాగున్నాయని, కొన్ని ఏమో వద్దండి ఇది ఏదో అలా ఉందని తను అన్నాడు. సో ఫైనల్గా అందరు కలిపి అది ఆ రీసెర్చ్ నేనే చూసుకున్నాను ఎక్కడెక్కడి నుంచో హెయిర్ స్టైల్స్ అన్ని. సో మహారాజుగా పాలెగారుగా కనిపిస్తున్నప్పుడు క్యాజువల్ ఉన్నప్పుడు ఇలా కనిపిస్తాడు, ఇది గ్లామర్గా ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ అప్పుడు కూడా మరి వారియర్లాగా ఉండకూడదని ఇలా ఉంటే బాగుంటుంది. అండ్ తర్వాత వారియర్గా ఉన్నప్పుడు మొత్తం హెయిర్ వెనక్కేసి ఒక ఒక వీరుల్లా కనిపించాలి. సో ఆ రకంగా ఉండాలని
రెండు రకాలుగాను మనం ఆ సమయానుకూలంగా ఏది అవసరమైతే అది వాడదామని అంటాం, అందరం కలిసి ఓకే చేసుకున్నాం అది. అండ్ ఈ అటైర్ ఆ టైంలో ఏమేమి బట్టలు ఉంటాయి, ఎలాగ వస్త్రధారణ ఉంటుంది, అది ఎట్లాగ ఉండాలి అన్నది ఆనాటి ఫోటోలు కొన్ని మేము సోర్స్ చేసి ఆ పూర్వీకుల ఇమాజినరీ ఫొటోస్ కానీ పెయింటింగ్స్ అవన్నీ చూసి పాలెగాళ్ళు మహారాజులు ఎలా ఉంటారు, ఏ రకమైన వస్త్రధారణ చేస్తారు, ఎలా ఉంటారని చేసి అది కాస్ట్యూమ్స్ డిజైన్ వాళ్ళును మన రాజీవన్ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్, సో వాళ్ళందరూ కలిపి వాళ్ళు చేసినటువంటి డిజైన్ చేశారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది కాస్ట్యూమ్స్ డిజైనర్స్. సో వాళ్ళ సహకారంతో ఈ వస్త్రధారణ అనేది ఇది వచ్చింది. సో టోటల్గా నా బిహేవియర్ ఎట్లా ఉండాలి, నన్ను ఎలా నటించాలన్న దాని మీద ఎక్కువ నేను ఆలోచించిన పైన వస్త్రధారణ అన్ని కలిపి అందరూ కలిపి ఆలోచించి చూశారు. ఆ రకంగా అందరి సహాయ సహకారాలతో ఫైనల్గా మీరు చూస్తున్నది తెర మీద అది రూపొందించింది. హాయ్ సార్, చిరంజీవి గారు, దిస్ ఇస్ 51 సినిమాల కెరీర్. ఏమండి? సినిమాల కెరీర్లో మీరు పొందిన ప్రశంసలు విజయాలు కొంచెం మైక్ సార్, మీ 151 సినిమాల కెరీర్లో మీకు వచ్చిన విజయాలు ప్రశంసలకి ఒక లిమిట్ అంటూ లేదు, ఎన్నో ఘన విజయాలు చూశారు, బ్లాక్ బస్టర్స్ చూశారు. ఈ టాప్ 5లో సైరాకి ఏ స్థానాన్ని ఇస్తారు మీరు? ఈ 151 సినిమాల కెరియర్లో మీరు ఎన్నో ప్రశంసలు పొందారు, అలాగే ఘన విజయాలు చూశారు, సైరా సినిమాకి ఏ స్థానాన్ని ఇస్తారు టాప్ 5లో? నెంబర్ వన్ నో డౌట్ నెంబర్ వన్. హలో, క్వశ్చన్ ఈజ్ సురేందర్ రెడ్డి సార్. సో ఐఎమ్ రోషన్ ఫ్రమ్ సుమన్ టీవీ సార్. సో మీరు ఫస్ట్ నుంచి చేసిన సినిమాలు మీ ఇంటి పేరుగా మారాయి, అతను ఒకటే సురేందర్ రెడ్డి, కిక్ సురేందర్ రెడ్డి, తర్వాత రేసుగురం సురేందర్ రెడ్డి. కానీ ఈ సినిమా సైరా సురేందర్ రెడ్డి అనేది చరిత్రలో మీకు నిలిచిపోయే ఒక ఇంటి పేరుగా మారిద్దని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను, అదృష్టం అది. ఎస్ సార్. అండ్ మై క్వశ్చన్ టు చిరంజీవి సార్. సార్, మీరు ఆ సినిమాలో డైలాగ్ చెప్పారు, రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర మనతోనే మొదలవ్వాలని. నిజంగా 151 సినిమాలు తీశారు కదా, కానీ ఇదే మీ మొదటి సినిమాలాగా మీరు యాక్ట్ చేశారు. నిజంగా ఈ సినిమా చరిత్రలో కూడా నిలిచిపోయింది. సో ఎన్ని సినిమాలు తీసినా సైరా నరసింహారెడ్డి చిరంజీవే చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇద్దని మీరు కూడా నమ్ముతున్నారా సార్? మీరు చెప్పిన డైలాగ్ ప్రకారం ఎన్ని సినిమాలు తీసినా ఈ దీని తర్వాత ఇంకెన్ని సినిమాలు తీసినా సైరా నరసింహారెడ్డి అనేది మీకు చరిత్రలో నిలిచిపోయిద్దని మీరు నమ్ముతున్నారా? చరిత్ర నిలిచిపోయే సినిమా అవుతుంది 100%. అందులో నా సినిమా చరిత్ర, నా జీవితం సంబంధించి. అండ్ ఇప్పుడు ఇంతకంటే గొప్ప సినిమాలు వచ్చే అవకాశం ఉంటే నాకంటే అదృష్టంతో ఎవరు లేరు, బట్ అలా వస్తే బాగుంటుందని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో, కానీ ఒకసారి జరిగితే కనుక చాలా ఆనందం ఆర్టిస్ట్గా. అండ్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ నేను కాల్ చేసుకుంటున్నాను. ఈ రెండు ప్రశ్నలకి ఆయన ఇచ్చిన సమాధానానికి కొద్దిగా వ్యతిరేకిస్తున్నాను. నెంబర్ వన్ స్థానం అన్నారు ఆయన. 8 క్రిందట ఒకసారి ఆయన నాతో మాట్లాడుతున్న మాట మీకు గుర్తు చేస్తాను. నేను చేయవలసినంతా చేశాను, నాకు వృత్తంతా నడిచింది, నా బిడ్డను కూడా ఇండస్ట్రీలో పంపించాను, నిలబెట్టాను, కావాల్సినంత పేరు సంపాదించాను, కావాల్సినంత సంపాదించాను. అలా అని చెప్పి ఇంకా దేవుడు కొంత ఆయుర్దాయం ఇచ్చాడు కదా, ఖాళీగా ఏం కూర్చోను. ఇది మీకు గుర్తుందో లేదో ఈ మాట మీరు అన్నారు, ఖాళీగా ఏం కూర్చున్నాను. కావాలంటే ప్రతిరోజు ఒక ఫస్ట్ క్లాస్లో మీ విమానంలో రోజు అమెరికా వెళ్ళి రాగలను, అలా ఖాళీగా కూర్చోలేను కదా. ఎందుకంటే చెప్తున్నానంటే ఆయనకి నటన వృత్తి మాత్రమే కాదు, తపస్సు ఇది ఆయన పొగడ్డానికి చెప్తున్న మాట కాదు. అసలు ఆ ప్రశ్నకి అర్థం లేదు, ఏది నెంబర్ వన్ అన్నమాట. తపస్సు చేస్తున్న ప్రతి క్షణము నెంబర్ వన్నే. సైరా నెంబర్ వన్ అయితే పట్నం వచ్చిన పతివ్రతంలో క్యారెక్టర్ కూడా నెంబర్ వన్నే. ఒకదాన్ని ఒకటిచ్చి ఇంకొక దాన్ని తక్కువ చేయటం అనేది, లేదా తపస్సు అన్నది ఎల్కేజీ నుంచి ఎమ్మెదాకా వెళ్ళి ఒక వరుసలో వెళ్ళడం కాదు, ప్రతి క్షణం ఆయన తాపత్రయం. ఎందుకు గుర్తు చేశానంటే ఏదో వస్తుంది వయసు అంగీకరిస్తాం, అంత మాత్రంలో ఖాళీగా కూర్చుంటామా అన్నమాట. టోటల్ జీవితాన్నే అంకితం చేయటం అనేది ఆయన విషయంలో కాకుండా అసలు సృజనాత్మకమైనటువంటి ఏ కళాకారుడైనా కవైనా ఎవరైనా ఏ వృత్తి చేస్తున్నా ఆ రకమైన దృక్పథం ఉన్న వ్యక్తి చేసే ప్రతి పని
ఆ ఉచ్చ స్థాయిలో ఉంటుంది, దానికి కింద ఉండటం అనేది జరగదు. ఇంకా గొప్ప క్యారెట్లు వస్తాయా అన్నది కాదు, ఆయన ఏం చేసినా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఆ ఇతివృత్తాలు, ఆ వాతావరణం, ఆ సమయం అలా కలిసి వస్తాయి. అందువల్ల నేను మీతో విభేదిస్తున్నాను, మాత్రమే ఇది మాత్రమే నెంబర్ వన్ కాదు, ప్రాణం ఖరీదు కూడా అంతే. అలాగే అక్కడ కూర్చుని సైకిల్ మీద నించుంటూ ఇలా చూసినటువంటి మనోగురు పాండవుల్లో అర్జునుడు క్యారెక్టర్ కూడా అదే స్థాయిలో మీరు చేశారు, అదే స్థాయిలో చేస్తున్నారు. చిరంజీవి గారు, థ్యాంక్ యూ మేడం. చిరంజీవి గారు ప్లీజ్. చిరంజీవి గారు, దిస్ ఈజ్ రాజేష్ ఫ్రమ్ జీ సినిమాలో అండి. సైరాతో మళ్ళీ మీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఒకసారి రుజువు అయింది మళ్ళీ. సో ఇదే ఊపులో చరణ్ గారు భగత్ సింగ్ చరిత్రతో కానీ శివాజీ చరిత్రతో కానీ సినిమా చేస్తా అంటే సై అంటారా? 100% ఎందుకంటే ఈ దీని ఇన్స్పిరేషన్ తోటి ప్రతి కథకుడు ప్రతి వాళ్ళు ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది. సో చాలా చరిత్రలో సంబంధించి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంతోమంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. సో వాళ్ళందరినీ లైట్లోకి తీసుకురావడానికి సినిమా కంటే అద్భుతమైన మాధ్యమం లేదు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన మొదలవుతుంది, వై నాట్, ఎందుకు చేయకూడదని. అది దాని ద్వారా ఫ్యూచర్లో ఇంకో అద్భుతమైన క్యారెక్టర్స్ వస్తాయని ఆశపడతాను. అది నాకే కాకపోవచ్చు, తెలుగు సినిమా పరిశ్రమకి డెఫినెట్గా వస్తాయి. ఆ నేపథ్యంలో వచ్చి అలాంటి మాకు తారసపడితే చరణ ముందు ఉంటాడు, లేదా ఇంకో నిర్మాత ముందుకు వస్తారు, నేనైనా చేస్తాను, లేదా మరో హీరోయిన్ చేస్తారు. బట్ అలాంటి సినిమాలు మాత్రం తెలుగు ప్రజలు చూడాలి, ఆల్ ఇండియా ప్రేక్షకులు అందరూ కూడా చూడాలని నా కోరిక. సార్, కంబ్యాక్ ఫిలిం 150 తర్వాత 151 రెండు అపురూపమైనటువంటి చిత్రాలను మీ అబ్బాయి మీకు గిఫ్ట్గా ఇచ్చాడు, మీరు అతనికి ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటండి? రామ్ చరణ్ మీకు రెండు సినిమాలు గిఫ్ట్గా ఇచ్చాడు, కంబ్యాక్ ఫిలిం ఒకటి, తర్వాత సూపర్ డూపర్ హిట్స్ రెండు కూడాను, మీరు తండ్రిగా అతనికి ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటండి? ఎలాంటి సినిమా ఎలాంటి, వాట్ ఇస్ ద రిటర్న్ గిఫ్ట్ యూఆర్ గోయింగ్ టు గివ్ టు రామ్ చరణ్? మై సన్. ఇప్పుడు మీరు ప్రొడ్యూసరే, మీకు ఒక బ్యానర్ ఉంది. కాదండి, వాడు భూమి మీద రావడానికి కారణం చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. చరణ్ చిరంజీవి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు, ఆయన కొడుకుగా పుట్టడం ఆయన ఇచ్చిన గిఫ్ట్, మళ్ళీ కొత్తగా ఇవ్వడం. సార్, రేపటి సినిమా గురించి చెప్పండి సార్. రేపు సినిమా ఓపెనింగ్ గురించి విశేషాలు చెప్పండి, మళ్ళీ టైం అయిపోతుంది పొరటాలు. కొద్ది గంటలు మీకే తెలుస్తుంది, వదిలేయండి సార్. ఒక క్వశ్చన్ టు సురేందర్ రెడ్డి. ఇది సరైన టైం కాదు సార్. వన్ క్వశ్చన్ టు సురేందర్ రెడ్డి, ఈ సినిమాకి వచ్చినటువంటి పాన్ ఇండియన్ లుక్ కానీ, ఈ సినిమా సబ్జెక్ట్ తాలూకు విస్తృత కానీ, దీని రేంజ్ కానీ, దీని లెవెల్ కానీ, ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఏ పాన్ ఇండియా లెవెల్ ఒక గొప్ప సినిమాగా వచ్చింది, బడ్జెట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, ఎవ్రీ ప్రిస్టేజ్ వైజ్, ఎవ్రీథింగ్. దీన్ని ఇంత చక్కగా హ్యాండిల్ చేసినటువంటి అభినందనలు కూడా మీకు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ టు రాజమౌళి అనేటువంటి ఒక అభినందన కూడా మీకు వస్తుంది. హౌ డూ యూ టేక్ దట్? దాని ఆ కాంప్లిమెంట్ని మీరు ఎలా తీసుకుంటారు? Do you take it as a compliment or what is your position you think in the Telugu film industry as a director? Nenu ide cinema commercial cinema chestunnan ankonde definitely meer cheppindanni nenu agree cheyanu endukante idi pan india level lo inta pedda span lo historical film oka veerudu katha inta cheyadam valla meer aa maata adugutunnaru anipinchindi but idi na point of view gaadu mee point of view but danni humble ga చాలా గౌరవంగా స్వీకరిస్తాను దాన్ని. బట్ నేను వెళ్ళాలి, ఇంకా పరిగెత్తుతూనే ఉండాలి, రాజమౌళిని అందుకోవాలి, ఇది నా ఆశ. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు సార్, చిరంజీవి సురేందర్ రెడ్డి గారు, అంటే ఇప్పటివరకు చిరంజీవి గారు నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ నార్త్లో కానీ హిందీలో కానీ చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి ఆయన నటనకి. కళ్ళతోనే యాక్ట్ చేశారు అని రివ్యూయర్స్ కానీ చాలామంది చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. సో మీకు తన పర్ఫార్మెన్స్ లైవ్లో చూశారు షూటింగ్ అప్పుడు కానీ, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఆయన నటన గురించి? అది నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను నిజంగా మార్నింగ్ ఇంటర్వ్యూలో కూడా అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను, ఏ రోజు కూడా ఆయన సీన్లో సింగిల్ టేక్లోనే చేశాడండి ఎవ్రీ ఎక్స్ప్రెషన్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నెక్స్ట్ టేకే లేదండి, ఎందుకంటే నేను అలా మెస్మరైజ్ అయిపోయి ఉండేవాడిని కొన్ని సీన్స్లో, కొన్ని ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండి. అసలు నిజంగా కళ్ళల్లోనే ఉందండి మొత్తం అంతా. ఓన్లీ నాకు తెలిసి అతను సారు యాక్షన్లో కానీ లేదా ఫైట్లో కానీ
అక్కడ మేబీ సెకండ్ టేకో థర్డ్ టేకో తీసుకొని ఉంటారు కానీ ఎక్కడ తీసుకోలేదు. సో అంత గ్రేట్ ఆర్టిస్ట్ తోటి నిజంగా పనిచేయడం అనేది నా అదృష్టం. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఆయన ఎప్పుడు మెగాస్టారే, ఎప్పుడు కూడా మెగాస్టారే, నేను పోయేవారు కూడా ఆయన మెగాస్టార్గానే చూస్తాను. థ్యాంక్ యూ సురేందర్, ఇది చాలా మఫుల్గా ఉంది. హలో, ఇక్కడ టేక్ టూ తీసుకోలేదు అన్న దానికి నాకు ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది నాకు. అండ్ ఇందులో ఇంటర్వెల్ ఎపిసోడ్ యాక్షన్ సీక్వెన్స్ లివీ టక్కర్ హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ తీసిన ఫినిషింగ్ వచ్చేసరికి అండర్ వాటర్ సీక్వెన్స్ మన రామ్ లక్ష్మణ్లు చేశారు. ఆ రకంగా వాళ్ళతో ఆ ఫైట్ కంక్లూడ్ చేయగలిగాం ముగింపు. అండర్ వాటర్ సీక్వెన్స్ ముంబైలో ఒక పెద్ద ఇది ఉంది, షూటింగ్కి సంబంధించి ఒక స్విమ్మింగ్ పూల్, అక్కడ స్పెషల్ కెమెరామెన్ స్క్యూబా డ్రెస్ వేసుకుని అండర్ వాటర్లోనే తీస్తారు. అదొక క్రూ వాళ్ళు, స్పెషలిస్ట్ వాళ్ళు. సో నాకంటే ముందు రోజు ముంబై వెళ్ళి వాళ్ళందరికీ సీన్ అది ఎక్స్ప్లెయిన్ చేశారు. మన వాళ్ళని తెలియరు, నన్ను నెక్స్ట్ డే రమ్మన్నారు. వీళ్ళు ఎంత ఏమనుకున్నారంటే నాకు తెలియదు అన్నీ కూడా, 2 డేస్ టైం అడిగారు. నేను కూడా సరే 2 డేస్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అక్కడికి ముంబై. వెళితే ఫస్ట్ డే అకామిడైజ్ అవ్వటానికి, దానికి మనం అలవాటు పడటానికి, దమ్ము అది సరిపోతుందో లేదో చూసుకోవటానికి ఒక రోజు ట్రైనింగ్ తీసుకుని ఆ రోజు రెస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రెష్గా వెళ్ళటమంటే టపటపట షాట్లు చేసేద్దామని అనుకున్నారు వీళ్ళందరూ. ఆ రోజున ఊరికే వెళ్ళినప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి మీరు వెళ్ళి ఎంతసేపు ఉండగలరు, మళ్ళీ పైకి ఎంతసేపు రాగలరు, ఎంతసేపు దమ్ము బిగించగలరు అన్ని అలవాటు. ఎందుకు అంత ఈ చెప్పండి, షార్ట్ ఏంటో చేద్దాము, దాని తర్వాత కాదంటే మళ్ళీ చేద్దాం అన్నాను. 11:30కి నేను పూల్లోకి దిగాను విత్ యూకే ఇంగ్లాండ్ ఆర్టిస్ట్ తోటి. అయిన తర్వాత మాస్టర్ వచ్చి షార్ట్ ఇలాగండి, అతను పీక పట్టుకుని మీరు అండర్ వాటర్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఇట్లా అని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతే కదా, ఓకే ఎంతసేపు పడుతుంది, 20-30 సెకండ్స్లో షార్ట్ అవుతుంది, అలా చేసేద్దాం అంటాం. ఏంటి లోపలికి దూకటం, వాడిని పట్టుకుని అలా ట్రావెల్ చేయడం చేయిపోయింది. బయటకు వచ్చా షార్ట్ ఓకేనా అని అడిగాను. శభాషణ వాళ్ళందరూ అన్నారు ద నెక్స్ట్ షార్ట్ ఏంటి, నెక్స్ట్ షార్ట్. అట్లాగా 15 షార్ట్లు తీసాము. ఆయన చెప్తారంట ఉత్సాహం ఆపుకోలేక. అంటే ఇది నేను చెప్తే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే దీని ముందు మేము ప్రిపరేషన్ సార్ వాటర్లో దింపాలి, సో ఎలా దింపాలి, లోపలికి వెళ్ళి ఫైట్ చేయాలి, దీనికి ఒక 1 వీక్ నుంచి మేము డిస్కషన్ పెట్టాము ఆఫీస్లో. ఫుల్ ప్లాన్ తోటి ఎవ్రీథింగ్ చేసుకుని వెళ్ళాం. అక్కడ నుంచి టెక్నీషియన్స్ వచ్చారు ఎలా తీసుకెళ్ళాలి. సో వాళ్ళు అడిగింది ఏంటంటే 1 డే సారు రావాలి, 1 డే మొత్తం ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే కరెక్ట్ అనుకుంటే మేము నెక్స్ట్ డే షూటింగ్ చేస్తామన్నాం. సో మేము వెళ్ళాం, ప్రిపేర్ అయిపోయాము. నాకు ఫుల్ టెన్షన్గా ఉంది, దింపితే ఎలా ఉంటుందో ఏంటో, సార్ ఎలా చేస్తారో ఏంటో. సో ఎవ్రీబడి, నేను కెమెరామెన్ ఆల్ మాస్టర్స్ అందరు కూడా సార్ వచ్చారు. రాగానే చెప్పామండి, సార్ ఇది తీసారంటే ఇలా మీరు వెళ్ళాలి. షార్ట్ కూడా చూపించాను రాకముందే, షార్ట్ ఒక షార్ట్ తీసేసి ఇది సేట. ఓకే నేను రెడీ అయ్యి వచ్చేస్తానన్న. సార్ ప్రాక్టీస్ చేయాలంటే ముందు బ్రీతింగ్ అది అని అడిగాను. విల్ డూ ఇట్ అన్నారు. సరే సార్ వెళ్ళిపోయారు, టక్కన వచ్చారు, మేము టెన్షన్ పడుతున్నాం. వచ్చారు, నిజంగా మేము 2-3 రోజులు ప్లాన్ చేసింది, జస్ట్ ఒక 2 అవర్స్లో మొత్తం సీక్వెన్స్ చేసి వెళ్ళిపోయారండి. 2:30 అంటే ఎవరికి మాట లేదండి. అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎవరు ట్రైనింగ్ తీసుకోకుండా అండర్ వాటర్లో చేయలేదని చెప్పారండి. ఎన్ని ఆర్టిస్ట్ వాళ్ళు బాంబేలో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశారండి, ట్రైనింగ్ తీసుకోకుండా చేశారు. అలా అసలు వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్, లేదు సార్ చేస్తారు అది అంటే చేస్తారండి. సో అది దట్ ఈస్ మెగాస్టార్.